హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. 1 వీక్ ఎక్కువ అవుతుంది కదా వీడియోస్ చేయక. అవునండి, చాలా రోజులైంది. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది లైఫ్ లో. అసలు ఇలా జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. కలలో కూడా ఊహించలేము. ఎవరికి ఇట్లాంటివి కూడా జరగకూడదనే కోరుకుంటున్నాను నేనైతే. అసలు ఎవ్వరు కూడా ఎక్కడికి తాళాలు వేసి అస్సలు వెళ్ళొద్దు దయచేసి ఎక్కడ. ఎందుకంటే సిచ్యువేషన్ ఇప్పుడు దరిద్రంగా తయారైంది మన స్టేట్ లోనైతే, అంత దారుణంగా ఉంది. ముందే మేము కష్టాలలో కూడుకొని ఉన్నాము. మా లైఫ్ లో ఎట్లా అంటే మేము ప్రతి చిన్న అడుగు కూడా ఎదురెదుతూ వెళ్తున్నాం. అట్లాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ మాకు ఇట్లా దెబ్బలాడేసరికి వెళ్ళే అసలు కోలుకోలేము. స్టన్ అయిపోయినాం ఒక్కసారి. లైఫ్ లో ఇదేంది, మా లైఫ్ లోకి ఇంత పెద్ద రావడం, ఇట్లా జరగడం అనేది అని అనుకున్నాము. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఇది అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. యాక్చువల్ గా మా అమ్మ సాటర్డే, అంటే లాస్ట్ సాటర్డే రోజు మా అమ్మ, మా పెద్దమ్మ నా దగ్గరికి హైదరాబాద్ కి రావడం జరిగింది. అంటే చాలా రోజులు అవుతుంది నా దగ్గరికి రాకు, చూడాలనిపిస్తుంది అని చెప్పేసి తను ఇక్కడికి వచ్చింది. ఏమైంది అని అంటే, అంతకు ముందు రోజు మా విలేజ్ లో జాతర జరిగింది. సో జాతర అటెండ్ అయ్యి అక్కడ నుంచి ప్రసాదాలు కింద తీసుకొని నా దగ్గరికి రావడం జరిగింది. ఇంటి దగ్గర లాక్ వేసి వచ్చింది. లాక్ వేసి వచ్చింది కానీ ఒక చిన్న మిస్టేక్ చేసింది. తను ఏం చేసిందంటే గోల్డ్ ఇంట్లోనే పెట్టొచ్చింది, క్యారీ చేసుకోలేదు తను ఇమ్మట. సో ఇంట్లో రెంటర్స్ ఉన్నారు కదా, మా ఇంట్లో ఇద్దరు రెంట్ ఫ్యామిలీలు ఉంటాయి. సో రెంటర్స్ ఉన్నారు కదా, నేను ఒకటే రోజుకి వెళ్ళొస్తా కదా, ఏమవుతుందిలే అని అనుకుంది. మనం ఎప్పుడు కూడా ఏదో అవుతుంది అని చెప్పేసి ఎవరం కూడా ఊహించలేం కదా. చిన్న ఇన్నేళ్ల నుంచి ఎప్పటి నుంచో అదే ఇంట్లో పుట్టి పెరుగుతున్నాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ మాకు జరగలేదు. కానీ ఆ రోజు సాటర్డే అమ్మ నా దగ్గరకు వచ్చే వరకు 8:30 అయింది నైట్. నైట్ 8:30 నుంచి వచ్చిన తర్వాత తినబెట్టి చేసి పడుకుని వాళ్ళు మేము మాట్లాడుకుంటూ ఉండే వరకు 12:30 అయింది. ఇక 1 నుంచి 2-3 మధ్యలో అమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. సో 1 నుంచి 3 మధ్యలో అసలు దొంగలు పడ్డ విషయం మాకు 4:00 కాల్ వచ్చింది నాకు విలేజ్ నుంచి. అమ్మ వాళ్ళ విలేజ్ నుంచి నాకే కాల్ వచ్చింది డైరెక్ట్, అమ్మకు చేయలేరు. నేనే ఒక 5 మినిట్స్ ఒక్కసారి షాక్ తిన్నట్టు అయిపోయింది నా మైండ్. ఎప్పుడు మనం లైఫ్ లో దొంగలు అని మాట విన్నాము, దొంగలు ఉంటారు, ఇట్లా దొంగతనం చేస్తారు అన్నది విన్నాం, కానీ లైఫ్ లో మన ఇంట్లోనే దొంగలు పడితే ఎట్లుంటది అనేది నేను ఫస్ట్ టైం చూసిన. అసలు ఎంత బాధ అంటే, ఆ బాధను బయటకు మనము చెప్పిన ఎవరికి అర్థమవుతుందో కాదో, కానీ అది భయం కూడా ఎట్లుంటది అంటే పోదు, అస్సలు భయం కూడా పోదు. ఆ 5 మినిట్స్ నేను అసలు కోలుకోలేను. అమ్మ కూడా టక్కన లేచి కూర్చొని, అమ్మనైతే మొత్తం ఇట్లా షాక్ తిన్నట్టు అయితే కూర్చుంది. ఎందుకనంటే ఇంట్లో గోల్డ్ పెట్టొచ్చింది అమ్మ, అంత పెద్ద మిస్టేక్. అసలు మిగతాది ఏమన్నా అవుతుంది ఏమో కానీ ఇప్పుడు గోల్డ్ చిన్న ఒక్క 1 గ్రామ్ కొనాలన్నా మినిమం 6,000 అవుతుంది. అట్లాంటిది ఆమె అంత పెద్ద మొత్తంలో గోల్డ్ ఇంట్లో పెట్టొచ్చేసరికి వెళ్ళి ఒక్కసారి షాక్ తిన్నాము. అంత ఇంక వాళ్ళు ఫోన్ చేసి అన్ని లింకిళ్ళు అన్ని చెక్ చేసి 3 రూములు. అమ్మ ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ డోర్కు లాక్ వేస్తుంది, మధ్యలో డోర్కు లాక్ వేస్తుంది, కిచెన్ డోర్కి అండ్ బెడ్రూమ్ డోర్కి కూడా లాక్ వేస్తుంది. దేని దానికి ఇండివిజువల్ లాక్స్ వేస్తుంది. బయటకు వెళ్ళినా, చిన్న పక్క విలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అట్లా లాక్స్ వేస్తుంది. కానీ ఆ లాక్స్ కూడా ఎట్లా అంటే, మనం మటన్ కట్ చేసే కత్తి ఉంటుంది కదా, కర్రు అంటారట అది, ఆ కర్రు అలాగే మన కొబ్బరి పొట్టు తీస్తారు విలేజ్లలో, కొమటల్లో షాప్లలో, మన షాప్లలో, కిరణం షాప్లలో ఉంటుంది కొబ్బరి పొడి తీయాలి. పెద్ద ఇనుప కడ్డీ లాక్ ఉంటుంది అది. అదిను ఇట్లా ఒక ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ వ్యవసాయదారులు వాడే పనిముట్ల లాగా ఉన్నాయి అన్నీ. సో అట్లాంటి అన్ని తీసుకొచ్చి తాళం వలగొడితే సౌండ్ రాకుండా తాళానికి టవల్ అనేది బట్ట అడ్డం పెట్టి వలగొట్టిల్లు వాళ్ళు, అట్లా పెట్టి వలగొట్టిల్లు అంత దారుణంగా వేసేలు. 3 డోర్లు, ఫస్ట్ డోర్ వలగొట్టే కానీ వాళ్ళకి హాల్లో ఏం దొరకలేవు. హాల్లో టీవీ, చైర్స్, మామూలుగా టేబుల్, అమ్మకి సంబంధించిన చిన్న మిర్రర్ అట్లున్నాయి అంతే. తర్వాత కిచెన్కి ఎంట్రీ అయ్యి
కిచెన్ డోర్ వలగొట్టిలు కిచెన్ కి ఎంట్రీ అయిన కిచెన్ కి డోర్ కర్టన్ ఉంటే డోర్ కర్టన్ ది కూడా ర్యాక్ ఉంటుంది కదా స్టాండ్, ఆ స్టాండ్ కూడా వలగొట్టేసిల్లు. అంత దారుణం చేసిల్లు అసలు. అది వలగొట్టి అందులోకి వెళ్ళి పప్పు డబ్బలు ఉప్పు డబ్బలు అన్ని డబ్బలు అన్ని తీసిల్లు. ప్రతి ఒక్క డబ్బల ఏం సినిమాలలో కదా యూస్ వచ్చినట్టు మొత్తం తీసి అందులో అన్ని వెతికిండ్లు. ఎందులో దొరకలే వాళ్ళకి. ఇక అందులో దొరకకపోయేసరికి వెళ్ళే కిచెన్ నుంచి డైరెక్ట్ బెడ్రూమ్ కి ఎంట్రీ అయ్యారు. డైరెక్ట్ బెడ్రూమ్ కి ఎంట్రీ అయ్యేసరికి బెడ్రూమ్ డోర్ పల్లగొట్టేటప్పుడు గాడ్ గ్రేస్ వల్ల మా బెడ్రూమ్ కి మా పక్కన రెంటర్స్ కి మాకు మధ్యలో విండో అటాచ్ ఉంటది. వాళ్ళకి అప్పుడు సౌండ్ అయింది. వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో బ్రతకడమే గ్రేట్. మా ఇంట్లో రెండు రెంటర్స్ ఉంటారని ఎవరికి అర్థం కాలేదు. వాడికి ఒక్కరే ఉంటారని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళకే గుళ్ళం వేసేసిల్లు బయటకు రాకుండా. ఓన్లీ వీళ్ళొక్కళ్ళే వచ్చిండ్రు అన్నట్టు. వీళ్ళకు అర్థమైంది వీళ్ళిద్దరు భార్య భర్త ఒక బాబు ఉన్నాడు. వాళ్ళకు కూడా టెన్షన్ అయిపోయింది. భయం అనేది ఘోరంగా పట్టుకున్నది వాళ్ళకి. ఎట్లా అంటే వాళ్ళ మెడలో గోల్డ్ ఉంది, తీసి టకటక కూలర్లు వాటర్లో వాడేసుకున్నారు, అన్ని చేసేసిల్లు. చేసిన తర్వాత అతను మెల్లిగా కాలు వేరే ఇంటర్లకు ఇంకా వాళ్ళ చుట్టాల కాళ్ళకి వీళ్ళకి అందరు కాల్ చేసిండు. కాల్ చేసే వరకు వెళ్ళి అందరు వచ్చేసరికి వెళ్ళి అతను ఫోన్ సౌండ్ వినేసి కథం ఇంకా అన్ని వదిలేసి వెళ్ళిపోయిండు. అసలు ఎంత దారుణంగా చేసిళ్ళు అంటే ఇల్లు అంత దారుణంగా చేసిళ్ళు. దయచేసి ఎవరైనా ఇప్పుడు పెద్ద బీహార్ మూట వస్తుంది, ఆ బీహార్ మూట వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ బీహార్ మూట వల్ల మన ప్రాణాలకు అపాయమే. ఆ సిచ్యువేషన్ లో మేము తలుసుకుంటే ఇన్ కేస్ మా అమ్మ లోపల ఉన్నా కూడా వాడు చంపేసినా కూడా మనకేం తెలియదు అట్లాంటి సిచ్యువేషన్. సో అసలు పోయి చూసిన తర్వాత రెండు రోజులు ఇంట్లో ఉన్నా కూడా నిద్ర పట్టలేదు. అసలు పండుకుంటే ఇంత చీకట్లో వీడు ఎట్లా చేసిండు అని మాకు అదే భయము. అసలు ఎంత అంటే అంత దారుణంగా భయం పట్టుకుంది. లోపల ఎంత ధైర్యంగా ఉన్నా కూడా నాకైతే పైకి చూడడానికి మా అమ్మకు నేను ధైర్యంగా కనిపిస్తున్నా కానీ నా లోపల మస్తు భయం ఉంది. ఎందుకంటే నేను భయపడుతున్నాను మా అమ్మకి చెప్తే మా అమ్మ ఇంకా ఎక్కువ భయపడుతుంది. అట్లని మా అమ్మకు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నా. కానీ నైట్ అయిందంటే పడుకుంటే మాత్రము మస్తు భయపడ్డాను ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. ఎవ్వరు కూడా ఇంట్లో గోల్డ్ పెట్టుకోకండి. ఈ రోజుల్లో గోల్డ్ రేట్ ఎక్కువ అయింది. ఈ గోల్డ్ చిన్న గోల్డ్ కోసమే వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించట్లేరు. అంత దారుణమైన సిచ్యువేషన్. అసలు నాకు తెలిసి నాకైతే నేను నాకు అనిపించింది ఏం తెలుసా, గోల్డ్ కొనుక్కోవద్దు. అసలు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఒక ఊర్లోనైతే పక్క విలేజ్ లో పొద్దున 10 గంటలకి వాళ్ళు తోటలకు పోయిందంట వ్యవసాయంకి. అందరూ ఆ వ్యవసాయంకి వెళ్ళేసరికి వెళ్ళే ఇక్కడ చూడండి మీకు 10 గంటలకు వ్యవసాయంకి వెళ్ళేసరికి వెళ్ళి వాళ్ళు దొంగతనం చేసేళ్ళు. మా సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ అక్కడ కుక్కలు ఇవ్వడం పడ్డే వాళ్ళకు రాళ్లతోనే కొడుతున్నారు చూడండి. వాళ్ళు ఈ రాళ్లతోనే కొడుతున్నారు. వాళ్ళకు ఎంత డేర్గా తిరుగుతుళ్ళు అంటే విలేజ్ ఎట్లా తిరుగుతుళ్ళు అంటే ఒక 6 మెంబర్స్ వచ్చిళ్ళు దొరికిళ్ళు. వాళ్ళు 6 మెంబర్స్ వచ్చిళ్ళు. ఆ 6 మెంబర్స్ గల్లీ గల్లీకి ఇద్దరు లెక్కన పోతున్నారు. ఇవి ఇక్కడ చూడు డైరెక్ట్ మా గల్లీకి ఎంటర్ అవుతుళ్ళు. మా ఇంటి దగ్గర ముందర ఒక్కడు ఇంకొక ఆయన ఉన్నాడు. ముందర ఒక ఆయన వెళ్ళిండు ఆల్రెడీ. ఇక్కడ కారు ఉంటది, ఇక్కడ కారు ఉందా కనిపిస్తుందా. వీడు ముందర ఒకడు వెళ్ళిండు ఆల్రెడీ ఆ కార్ కాడికి వెళ్ళి ఇద్దరు ఎంట్రీ అయ్యి పోతున్నారు గల్లీకి టర్న్ అవుతుంది అన్నట్టు. నేను ఇది జూమ్ చేసి పెట్టిన షార్ట్ వీడియోలో అయితే మీకు కరెక్ట్ కనిపిస్తుండే. జూమ్ చేయడం వల్ల నీకు ఇంకొక అతను కట్ అయింది అన్నట్టు. ఆల్రెడీ వీడికంటే ముందు ఒకడు ముందడు వెళ్ళిపోయిండు. ఇది మన ఇంటి దగ్గర కరెక్ట్ ఇక్కడ మన మూల మలుగుతుండు. అన్ని అడ్డా చూసుకుంటున్నారు అన్నట్టు. ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయి ఎక్కడెక్కడ లాక్ లేవు అనేది చూసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఇక్కడ కరెక్ట్ చూడండి ఎక్కడ ఎంట్రీ అవుతుంది మన ఇంటి దగ్గరనేది. అట్లా వీళ్ళు దొరికిళ్ళు. అట్లా మా విలేజ్ లో ఏం చేసిళ్ళు అంటే ఇక దొంగల వడ్డ నుంచి దొంగలకు కావాలి దొరికితే వీళ్ళిద్దరే. ఇట్లా వీళ్ళిద్దరు అంటే మన ఇంట్లోకి వచ్చిన వీళ్ళిద్దరే కాదన్నది తెలియదు. కానీ ఎవరైనా తెలియదు మా విలేజ్ వాళ్ళైతే పట్టుకున్నారు. అదే రోజు నైట్ పోలీసులకు అప్పచెప్పిళ్ళు.